చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారక రత్న కన్ను మూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు, కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారక రత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు. ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో మొత్తం దేవుడి దయ. అసలు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనుషులు వైద్యం ద్వారా కోలుకొని బాగుపడచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు. గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ఆరోగ్యంగా ఉండే పునీత్ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు నందమూరి తారక రత్న విషయంలో కూడా అదే జరిగింది. రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే తారక రత్నను కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. తారక రత్నని కాపాడేందుకు వైద్యులు శత విధాలుగా ప్రయత్నించారు. విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది, అయినా ఫలితం లేకపోయింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడైన తారక రత్న 1983లో హైదరాబాద్లో జన్మించారు. ఇక నటుడిగా 2002లో వచ్చిన 1 నెంబర్ కుర్రాడు చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిత్రానికి రెస్పాన్స్ రావడంతో పాటు తారక రత్నకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి తదితర చిత్రాలతో అలరించారు. చివరిగా ఎస్వై నో ఎగ్జిట్ లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారు, కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. మరి అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.